హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాట్ హవ్ అండ్ వై తెలుగు. ఇప్పుడు మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే మీరు రోజు రెగ్యులర్గా ఇంటర్నెట్ వాడుతున్నట్టే. మనందరం సోషల్ మీడియా అని, ఎడ్యుకేషన్ అని, ఇంకా కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం ఇలా ఎన్నో విధాలుగా రోజు ఇంటర్నెట్ని వాడుతూనే ఉంటాం. అలా మన లైఫ్లో ఎంతో ఉపయోగపడుతున్న ఈ ఇంటర్నెట్ అనేది అసలు ఎలా పనిచేస్తుందో మనం ఈరోజు తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో సింపుల్గా అర్థం చేసుకోవడం కోసం ముందుగా మేము పెట్టిన ఈ వీడియో మీ వరకు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మేము కష్టపడి వీడియో కంప్లీట్ చేసి దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు కంప్యూటర్ ఆ వీడియోని చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఆ పార్ట్స్ నే ప్యాకెట్స్ అంటారు. ఆ డేటా ప్యాకెట్స్ అన్ని కూడా రేడియో వేవ్స్ ఫామ్ లో వైర్లెస్ గా మన ఇంట్లో ఉన్న వైఫై రౌటర్ కి చేరుకుంటుంది. ఆ తరువాత ఆ రౌటర్ కి కనెక్ట్ అయి ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ISP ద్వారా ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎన్నో డేటా సెంటర్లని దాటి యూట్యూబ్ సర్వర్ కి చేరుకుంటాయి. అక్కడ మన వీడియో అంతా ప్రాసెస్ అయ్యి వీడియో అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన ఆ వీడియోని మీరు క్లిక్ చేయగానే మళ్ళీ యూట్యూబ్ సర్వర్ నుంచి ఆ వీడియో మొత్తం డేటా ప్యాకెట్స్ గా డివైడ్ అయ్యి మళ్ళీ ఎన్నో వేల కిలోమీటర్లు డేటా సెంటర్లు దాటి మీ యొక్క ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ISP ద్వారా మీ చేతిలో ఉన్న డివైస్ కి చేరుకుంటుంది. అలా ఎంతో కష్టపడి మీ వరకు వచ్చిన ఈ వీడియోని లైక్ ఇంకా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ లో జరిగిన స్టెప్స్ అన్ని కూడా ఇంత ఫాస్ట్ గా ఎలా జరుగుతున్నాయి అన్న దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. మన దగ్గర ఉన్న కంప్యూటర్, మొబైల్ లాంటి ఏదైనా డివైస్ నుంచి ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఇంకో డివైస్ మధ్య ఒక కనెక్టివిటీని ఏర్పాటు చేసి వాటి మధ్య ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసుకోగలగటమే ఇంటర్నెట్. కాకపోతే ఈ నెట్వర్క్ లో ఎన్నో కోట్ల డివైజెస్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. సో దీని బట్టి చూస్తే మనం యూజ్ చేస్తున్న వెబ్సైట్స్, యాప్స్ ఇవన్నీ కూడా ఒక కంప్యూటర్ లో ఉంటాయి. మనం ఇంటర్నెట్ ద్వారా ఆ యొక్క కంప్యూటర్స్ లోని ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయగలుగుతున్నాం అంతే. కాకపోతే ఇలాంటి భారీ కంప్యూటర్స్ నే సర్వర్స్ అంటాం. ఇవి చాలా ఎక్కువ అమౌంట్స్ లో డేటాని స్టోర్ చేసుకోవటానికి, ఇంకా డేటాని వేరు వేరు ప్రదేశాలకి ఎంతో ఫాస్ట్ గా పంపించడానికి స్పెషల్ గా తయారు చేయబడినవి. ఇప్పుడు ఈ నెట్వర్క్ లో ఉన్న డివైజెస్ మధ్య ఇన్ఫర్మేషన్ అన్నది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో చూద్దాం. మనం ఇంటర్నెట్ లో చూసే వీడియోస్, సాంగ్స్, ఆర్టికల్స్ ఇలా ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా బిట్స్, బైనరీ డిజిట్స్, 1 or 0 రూపంలో కన్వర్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అన్నది జరుగుతుంది. ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న కంప్యూటర్ లేదా మొబైల్ నుంచి ప్రపంచంలో ఎక్కడో ఉన్న వారికి మెసేజ్ చేయాలి అనుకుంటే ముందుగా ఆ ఇన్ఫర్మేషన్ అన్నది ఇంట్లో ఉన్న వైఫై రౌటర్ ద్వారా మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి మీరు అనుకున్న ప్లేస్ కి చేరుకుంటుంది. అలా ప్రపంచ వ్యాప్తంగా కనెక్టివిటీ అన్నది ఉండటం కోసం ఆప్టికల్ ఫైబర్స్ ని యూజ్ చేస్తారు. ఈ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ని అండర్ గ్రౌండ్ లో ఇంకా అండర్ వాటర్ లో ఏర్పాటు చేస్తారు. ఈ ఆప్టికల్ ఫైబర్స్ ని ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కంపెనీస్ ని టైర్ 1 కంపెనీస్ అంటారు. మన ఇండియాలో టాటా కమ్యూనికేషన్స్, ఇంకా రిలయన్స్ కమ్యూనికేషన్స్ మేజర్ టైర్ 1 కంపెనీస్ గా చెప్పొచ్చు. ఈ ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అన్నది లైట్ ఫామ్ లో ట్రావెల్ అయ్యి వివిధ డేటా సెంటర్స్ నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా మన ఇంటికి ఇంటర్నెట్ అన్నది వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆప్టికల్ ఫైబర్స్ నుంచి డేటాని పవర్ లైన్స్ ద్వారా డేటా సెంటర్స్ కి కనెక్షన్స్ ఇస్తారు. వాటిని మెయింటైన్ చేసే కంపెనీస్ ని టైర్ 2 కంపెనీస్ అంటారు. టైర్ 2 కంపెనీస్ దగ్గర నుండి కనెక్షన్స్ తీసుకొని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే వాటిని టైర్ 3 కంపెనీస్ అంటారు. ఈ టైర్ 2, టైర్ 3 కంపెనీస్ టైర్ 1 కంపెనీస్ యొక్క సర్వీస్ ని యూజ్ చేసుకున్నందుకు వాళ్ళకి డబ్బులు కట్టాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మెయింటెనెన్స్ అంతా టైర్ 1 కంపెనీస్ చూసుకుంటాయి. ఒకవేళ మీరు మొబైల్ డేటా గనక యూజ్ చేస్తున్నట్టయితే మీకు దాని ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా ట్రావెల్ అయ్యి ఆ డేటాని మొబైల్ టవర్స్ ద్వారా రేడియో సిగ్నల్స్ రూపంలో మనకి అందిస్తారు. ఆప్టికల్ ఫైబర్స్ వల్ల ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేది ఎంతో ఫాస్ట్ గా మరియు ఎటువంటి లాస్ లేకుండా జరుగుతుంది. ఈ ఆప్టికల్ ఫైబర్స్ టెక్నాలజీ మీద ఒక డీటెయిల్డ్ వీడియో కావాలంటే కమెంట్స్ లో చెప్పండి. ఇంటర్నెట్ కోసం ఎటువంటి కేబుల్ సర్వీస్ కూడా అందుబాటులో లేని వారు శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ కేసులో ఇంటర్నెట్ స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనందరికి ఒక డౌట్ రావచ్చు, అసలు మనం పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ కి అది ఏ చోటికి వెళ్ళాలి అని ఎలా తెలుస్తుంది అని. దీనికోసం
మనం కొన్ని ముఖ్యమైన ప్రోటోకాల్స్ గురించి తెలుసుకోవాలి. ప్రోటోకాల్స్ అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్. ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయిన డివైజెస్ అన్ని కూడా ఒక కామన్ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ గనక పాటించకపోతే ఆ డివైజెస్ మధ్య కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవ్వదు. మనం జనరల్ గా ఐపి అడ్రస్ అని వింటూ ఉంటాం. ఇక్కడ ఐపి అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రతి ఒక్క డివైస్ కి ఒక ఐపి అడ్రస్ అనేది ఉంటుంది. ఈ ఐపి అడ్రస్ ని మనం ఒక ఫోన్ నెంబర్ ఆర్ హౌస్ అడ్రస్ లా చూడొచ్చు. ఎవరికైనా ఫోన్ చేయాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్ మనకి తెలియాలో, అలానే ఇంటర్నెట్ ద్వారా ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ మధ్య కమ్యూనికేషన్ ఉండాలంటే ఐపి అడ్రస్ అనేది అవసరం. సపోజ్ ఇప్పుడు మీ కంప్యూటర్ నుంచి మీరు ఒక వెబ్సైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని చూడాలి అనుకుంటున్నారు. దాని అర్థం ఏంటంటే మీ కంప్యూటర్ ఇంకో కంప్యూటర్ ఆర్ సర్వర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని అడగటం. దానికోసమని ఆ కంప్యూటర్ యొక్క ఐపి అడ్రస్ కి మీ కంప్యూటర్ రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. ఎలా అయితే మనం లెటర్ రాసేటప్పుడు ఫ్రమ్ అడ్రస్ అనేది రాస్తామో, ఇక్కడ కూడా మన కంప్యూటర్ యొక్క ఐపి అడ్రస్ కూడా ఆ వెబ్సైట్ ఉన్న కంప్యూటర్ కి వెళ్తుంది. సో అప్పుడు దానికి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి పంపాలి అన్న విషయం అర్థమవుతుంది. అలా ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ మధ్య కమ్యూనికేషన్ అనేది ఈ ఐపి అడ్రస్ ద్వారా సాధ్యమవుతుంది. ఇప్పుడు మనకి ఒక డౌట్ రావచ్చు. మనం ఇంటర్నెట్ లో సెర్చ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఐపి అడ్రస్ తో సెర్చ్ చేయం. మనం జనరల్ గా యూజ్ చేసేది డొమైన్ నేమ్స్ లైక్ www.google.com. అలా ప్రతి ఒక్క డొమైన్ నేమ్ కి ఐపి అడ్రస్ అన్నది ఉంటుంది. ఆ డొమైన్ నేమ్ ఆధారంగా మన కంప్యూటర్ ఐపి అడ్రస్ ని ఐడెంటిఫై చేసి ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తుంది. దీనే డొమైన్ నేమ్ సిస్టమ్ అంటారు. ఈ ప్రాసెస్ అంతా ఒకసారి మనం ఓవరాల్ గా గనక చూసుకుంటే, మీరు ఇప్పుడు యూట్యూబ్ లో మా వీడియో క్లిక్ చేయడంతో మీ డివైస్ యొక్క ఐపి అడ్రస్ అనేది మీ నెట్వర్క్ నుంచి Tier 3 డేటా సెంటర్ కి చేరుకుంటుంది. తరువాత Tier 2 నెట్వర్క్ ద్వారా Tier 2 డేటా సెంటర్ నుంచి Tier 1 నెట్వర్క్ ద్వారా గూగుల్ సర్వర్ కి చేరుకుంటుంది. ఆ సర్వర్ కి మీ డివైస్ యొక్క ఐపి అడ్రస్ చేరటంతో మనం వీడియో స్టార్టింగ్ లో చూసినట్టు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేది జరిగి మీకు వీడియో ప్లే అవుతుంది. ఇలా ఎంతో అద్భుతమైన ఒక కాన్సెప్ట్ తో మన అందరి జీవితంలో ఎంతో ముఖ్యమైనదిగా మారిన ఈ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. మరి ఇంత గొప్ప ఇన్వెన్షన్ వెనక ఉన్న సైంటిస్ట్ వాళ్ళ ప్రయత్నాల గురించి తెలుసుకోకపోతే ఎలా? ఇంటర్నెట్ యొక్క మొట్టమొదటి ఐడియా అమెరికా ఇంకా రష్యా కోల్డ్ వార్ పీరియడ్ లో మొదలైంది. అమెరికన్ మిలిటరీ మధ్య కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఇంకా సెక్యూర్డ్ గా ఉండటం కోసం పాల్ బారన్ అనే సైంటిస్ట్ ఈ మెష్ నెట్వర్క్ అనే ఐడియాతో ముందుకు వచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల అది జస్ట్ ఐడియాగానే మిగిలిపోయింది. ఆ తర్వాత 1957 లో రష్యా స్పుట్నిక్ అనే శాటిలైట్ ని లాంచ్ చేసింది. దీంతో అమెరికా అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ ARPA ARPA ని స్టార్ట్ చేసింది. ఆ ప్రోగ్రామ్ లో భాగంగా కంప్యూటర్స్ మధ్య కమ్యూనికేషన్ ని డెవలప్ చేయటం కోసం సాగిన ప్రయత్నంలో 1969 లో ARPA నెట్ ని కనిపెట్టారు. అలా 1970 కల్లా హార్వర్డ్, MIT, BBN యొక్క కంప్యూటర్స్ మధ్య కనెక్టివిటీని ఏర్పాటు చేయగలిగారు. ఆ తర్వాత 1971 లో రే టామిల్సన్ ఈమెయిల్ ని డెవలప్ చేయడం జరిగింది. 1973 నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్స్ మధ్య కనెక్షన్ ఏర్పాటు చేయాలి అన్న దాని మీద వర్క్ స్టార్ట్ చేశారు. దీంట్లో భాగంగానే ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఐపి అడ్రసెస్ డెవలప్ చేయడం మొదలు పెట్టారు. ఇంటర్నెట్ లోని అడ్రస్ ని యూజర్ ఫ్రెండ్లీగా మార్చడం కోసం 1984 లో డొమైన్ నేమ్ సిస్టమ్ DNS ని కనుక్కున్నారు. ఈ DNS సర్వర్స్ ద్వారా యూజర్స్ సింపుల్ గా డొమైన్ నేమ్ టైప్ చేయగానే దానికి సంబంధించిన ఐపి అడ్రస్ కంప్యూటర్ కి చేరుతుంది. 1990 లో టిమ్ బర్నర్స్ లీ వరల్డ్ వైడ్ వెబ్ ని డెవలప్ చేశారు. ఇంకా ఇంటర్నెట్ అన్నది ఎక్కువ మంది వాడటం మొదలు పెట్టింది మాత్రం 1995 నుండి అని మనం చెప్పొచ్చు. అదే ఇయర్ లో ఇంటర్నెట్ ని కమర్షియలైజ్ చేయడం కూడా జరిగింది. ఇంకా అప్పటి నుంచి 1998 లో గూగుల్ స్టార్ట్ అవ్వటం, 2001 లో వికీపీడియా, 2005 లో యూట్యూబ్, ఇలా మరెన్నో సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ స్టార్ట్ అవ్వటంతో ఇంటర్నెట్ కి డిమాండ్ చాలా వేగంగా పెరిగిపోయింది. అలా ఎన్నో అడ్వాన్స్మెంట్స్ తో ముందుకి సాగుతూ వచ్చింది ఇంటర్నెట్. ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి మరెన్నో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ ఇంటర్నెట్ యొక్క ఫౌండేషన్ తో డెవలప్ అవుతున్నాయి. ప్రస్తుతం ఎర్త్ కి మార్స్ కి మధ్య ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ద్వారా ఇంటర్ ప్లానెటరీ నెట్వర్క్ ఏర్పాటు చేసే విధంగా ఇంటర్నెట్ అనేది డెవలప్ అయింది. ఇంకా ఫ్యూచర్ లో ఇన్ఫర్మేషన్ ఎంతో ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ చేయగలిగే టెక్నాలజీస్ వస్తుండటంతో ఇంటర్నెట్ యొక్క డెవలప్మెంట్ ఏ స్థాయిలో ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు.
అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే పీపుల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వాట్ హౌ అండ్ వై తెలుగు.